కాలం పాఠాలు నేర్పుతుంటుంది ఎవరి శక్తి ఏంటి ఎవరి సత్తా ఏంటి అనేటువంటిది తెలియజేస్తుంటుంది ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు వాటి వ్యవహారాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు వచ్చింది ఇంకోటి అనారోగ్యాలు రోజు హాస్పిటల్కి వెళ్ళకపోతే బతకలేనంతటి భయాందోళనలతో నిత్యం హాస్పిటళ్ల వెనకాల పరిగెత్తినటువంటి ప్రజలు మనం ఒకదానికి వెళ్తే ఇంకొక రకమైనటువంటి టెస్టులు వంద రకాలైన టెస్టులతో అల్లాడిపోయినటువంటి ప్రజలు పెద్ద ఎత్తునున్నారు ఇలాంటి దశలో జరుగుతున్నటువంటిదే ఇవాళ పబ్లిక్ అర్థమైంది ఏంటి డేంజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వ వైద్యులు పనిచేస్తున్నారు ప్రభుత్వ వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు వీడప్పుడు వాళ్ళని తిట్టుకున్న నిందించినా కూడా ఈవేళ వాళ్లే ఫ్రంట్ లైన్ డాక్టర్స్ అది అనస్తషియన్స్ దగ్గర నుంచి హార్ట్ స్పెషలిస్టుల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది నర్సుల దగ్గర నుంచి వీళ్ళే మొట్టమొదటి లైన్లో పనిచేస్తున్నారు వాళ్ళ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు గవర్నమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న హాస్పిటళ్ళు అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఇప్పటికీ కూడా కార్పొరేట్ సెక్టార్ ఏం పనిచేస్తుంది అంటే ఏవైతే మిగతా మామూలు కేసులు ఉంటాయో అలాంటి కేసుల్ని తీసుకోవడానికి అంటే డబ్బులు ఆదాయ వనరు వచ్చేటువంటి వాటికే ప్రయారిటీకుంటుంది అంటే సర్వీస్ ఓరియంటెడ్ లేదా ప్రజల ప్రాణాలు అనేటువంటి కాన్సెప్టుని మొట్టమొదట బాధ్యత పెట్టుకుని తమ ప్రాణాలకు తెగించి మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరైతే మిగతా వాళ్ళ కాన్సెప్ట్ ఇటుపక్క నడుస్తుంది ఇది కాకుండా ఇంకో ఇది ఈ సందర్భంలో స్పష్టమైనటువంటి నిజం అంటే పైసలతో ఎవరు పనిచేస్తారు పైసలు లేకుండా కూడా ఎవరు పనిచేస్తారు ప్రజల కోసం ఎవరు పనిచేస్తారు అనేటువంటిది ఒకటి ఓపెన్గా డిస్క్లోజ్ అయింది ఈ సందర్భం ఇది ఒక యాంగిల్ అయితే రెండవది రైతే రాజు అయ్యారు ఇప్పుడు రైతులు పెద్ద ఎత్తున ఈ రోజున కనబడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఈవేళ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులనేమికి ఖచ్చితంగా ఫెసిలిటీ ఇవ్వాలి అక్కడ రైతు కూలీలు రైతులకి స్వేచ్ఛ ఎలా సరుకుల సరఫరా జరగాలని ఈవేళ ఆహార ధాన్యాల కొరత ఇంకో తొమ్మిది నెల దాకా ఉండదు దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి నెలలు ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు డంప్ అవుతున్నటువంటి ఇప్పుడు దిగు దిగుమతి అవుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కోతలకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఇంకొక మూడు నెలల పాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే టోటల్గా పన్నెండు నెలల పాటు ఒక ఏడాదికి సరిపెట్టినటువంటి నిత్యావసర వస్తువులు మన దగ్గర ఉంటాయి అది ఈవేళ అది కూడా ఇక్కడ ఆ రైతే లేకపోతే ఈవేళ మన పరిస్థితి ఏంటి అనేటువంటిది ఊహలకు అతీతమైనటువంటి అంశం వ్యవసాయం పక్కన పెట్టేసి వ్యవసాయాన్ని వదిలేసి రియల్ ఎస్టేటు పరిశ్రమల వైపుకి వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో ప్రపంచ దేశాలు ఈ వేళ ఏమైపోయింది సరుకులు తీసుకెళ్లాలన్నా కూడా విమాన రవాణా లేదు ఇంకోటి అక్కడ లాక్డౌన్ అయిపోయింది లాక్డౌన్ అయిపోవడంతో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరినిస్తే తీసుకొచ్చుకోవడం మనం మన గోధుమలోని గోధుమ పిండి ఇవ్వకపోతే అలా బతికింది ఇప్పుడు పళ్ళు కూరగాయలు భారతదేశం నుండి ఎగుమతి అవుతున్నాయి ఈ ఇది గ్రేట్ ఒక పక్కన లండన్కి వెళ్తున్నాయి జపాన్కి వెళ్తున్నాయి ఇట్లాగే పండ్లు కూరల్ని మనం ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది అట్లాగే నిత్యావసర వస్తువులకు కూడా ఎక్స్పోర్టు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదంతా చూసినప్పుడు అందుకనే ఇప్పుడు ఒక మళ్ళీ అంటే భారతదేశపు వెన్నుముకలు ఈ రోజున ప్రపంచానికి తెలుస్తున్నాయి అట్లాగే భారతదేశ ప్రజలు కాబట్టి మళ్ళీ ఇదంతా అయిపోగానే ఎవరు బతుకులు వాళ్ళకి వెంటనే మళ్ళీ పబ్బుల గబ్బుల ఇవన్నీ నడిచిపోతుంటే అదే సందర్భంలో తినే తిండి ఇవన్నీ కూడా మళ్ళీ మనం అటుకెళ్తుంటాం మాల్స్కి వెళ్తుంటాం వీటికి వెళ్ళిపోతుంటాం ఇవన్నీ మర్చిపోతుంటాం కానీ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం మాత్రం ఇది ఇవాళ రైతు మన కోసం పడుతున్నటువంటి కష్టం తన గురించి మనం పట్టించుకున్నది కూడా లేదు కానీ వాళ్ళ చేయించినటువంటి ఉత్పత్తి ఈరోజును మనం ఇళ్లల్లో కూర్చుని తినడానికి అదేమంటే డబ్బులు ఇచ్చి కొనట్లేదు అంటాం కానీ డబ్బులు ఇచ్చినా దొరకట్లేదు అక్కడ డబ్బులు ఇవ్వగలదు ఇతర దేశాలు కానీ ఎందుకు దొరకట్లేదు అక్కడ అది పరిస్థితి కాబట్టి ఈ రెండు రంగాలు కూడా ఈ రోజున గుర్తు తెచ్చుకోదగినటువంటి రంగాలన్నటువంటి చర్చ ఇప్పుడు నడుస్తోంది